ఈరోజు భూమి కాలుష్యం అయిపోయింది ఈ కెమికల్స్ వల్ల, జలం కాలుష్యం అయిపోయింది, వాయు కాలుష్యం అయిపోయింది, ఇంకా ఓజోన్ పంక్చర్ అయింది. మనం ఇంకా జీవన విధానం మనమే కాదు, మన మానవులే కాకుండా ప్రతి జీవరాశికి, ఇది భూమి మీద ఉన్న జీవరాశులు కానీ, నీటిలో ఉన్న జీవరాశులు కానీ, గాలిలో ఉన్న పక్షులు జీవరాశులు కానీ, ఇవన్నీ కూడా ఆరోగ్యంగా లేవు. ఈ ప్లాస్టిక్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఈ ప్లాస్టిక్ నీటిలో కరగదు, భూమిలో కరగదు, దానివల్ల వచ్చే క్యాన్సర్స్ పరిణామాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మనం హోటల్ నుంచి ఏది తీసుకొచ్చినా ప్లాస్టిక్ బ్యాగుల్లోనే అన్నీ, సాంబారు, రసం, కూరలు అన్నీ, ఆ వేడివేడి అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ దాంట్లోనే. ప్లాస్టిక్ లేకపోతే జీవనమే లేని పరిస్థితి మనం తీసుకొచ్చాం. ప్లాస్టిక్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ఈరోజు ఊహించడానికే భయంకరమైన స్థితి. ప్లాస్టిక్ లేకుండా జీవన విధానం, మనం కూర్చునే కుర్చీల దగ్గర నుంచి, వంటింట్లో వాడే వస్తువుల దగ్గర నుంచి, ఏదైతే సేంద్రీయ వ్యవసాయం ఎలా మళ్ళా తిరిగి తీసుకురావాలో, మనం బ్యాన్ చేస్తేనే అది అవుతుంది. ఆ బ్యానింగ్ చేయటంలో ఇన్ని ఇయర్స్ అని పెట్టుకోవాలి. ప్లాస్టిక్ 5 ఇయర్స్ టైంలో మొత్తం ప్లాస్టిక్ ఉండటానికి లేదు. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్నే ముందు, అక్కడ మూలం అక్కడ మ్యానుఫ్యాక్చరర్స్కి ఆ రా మెటీరియల్ అందకుండా చేయాలి. అది ఒకసారి చేయటానికి ఎవరి వల్ల కాదు. ప్లాస్టిక్ బదులు వాడుకోవాల్సిన నేచర్ ఇచ్చింది ఏదైనా ఆకులు. మనం ఏదైతే అరిటాకు ఉంది, అరిటాకు మీ భోజనాల్లో అది ఎంత అద్భుతమైందంటే ఎంత. అట్లాగే మీకు మోదుగు చెట్టు ఆకులు, అట్లాగే పనస ఆకులు, ఇవన్నీ కూడా ఆహారం మనం తీసుకునేది దాంట్లో నుంచి తీసుకోవటం వలన అనేక పోషక విలువలు ఆహారంలో ఎలా ఉంటాయో, ఈ ఆకుల నుంచి కూడా మీకు అద్భుతమైన లవణాలు ఇవన్నీ మీకు బాడీకి కావాల్సినవన్నీ కూడా అందుతాయి. ఆకులు అనేది మనం ఇస్రాకు అంటే మొదుగు ఆకు ఉండేది, పనసాకు ఉండేది. ఫ్రెష్గా కావాలంటే నీకు అరిటాకు అనేది. ఇవన్నీ పర్యావరణాన్ని రక్షిస్తాయి, భూ కాలుష్యం లేకుండా చేస్తాయి, జల కాలుష్యం లేకుండా చేస్తాయి, వాయు కాలుష్యం లేకుండా చేస్తాయి. ప్రభుత్వం తలుచుకోవటం ఒకటి, మనలో కూడా అవేర్నెస్ బాగా రావాలి. మనలో అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. జూట్ బ్యాగులు ఉన్నాయి, జూట్తో ఆ బ్యాగులు ఉన్నాయి, సంచి లేకపోతే ఇప్పుడు మనం కాటన్ బ్యాగ్స్. ఇవి ఎప్పుడు కాటన్ బ్యాగ్ అనేది ఒక రుమాల్ లాగా జేబులో పెట్టినంత వలసగా నీకు అవి ఉంటాయి. ఇటువంటివన్నీ ప్రజల్లోకి అలవాటు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి ఎంతో, మనం కూడా ఆ విధంగా స్పందన మనం ఒకళ్ళు చేస్తే మనతో పాటుగా అందరూ చేస్తారు అనేది ఆ నమ్మకం. నేను ఒకటి చేస్తే అయిద్దా, అందరూ అనుకునేది ఏంటంటే నేను ఒకటి చేస్తే అయిద్దా. ఎవరికి వాళ్ళు అట్లా అనుకోవటం కాకుండా ప్రతి ఒక్కరూ మార్పు అనేది జనంలో ఆ స్పందన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆ విధంగానే వాళ్ళు మార్చుకుంటాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.